విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి గ్రామ పంచాయతీకి చెందిన ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇరువురు కుటుంబాల మధ్య భూ వివాదంపై సోషల్ మీడియాలో వచ్చిన సంఘటనపై తన తమ్ముడు నానిచంద్ మురళిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం సరైనది కాదని, తన మావగారు ఇచ్చిన విరునామా పత్రాలను మీడియాకు చూపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కూడా గతంలో 6-7 నెలలు అవుతుంది, అదే స్థలంలో నేను కట్ చేస్తే ఒక 20 మంది తీసుకొచ్చి గోవింద్ మాస్టారు ఈ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి రాత్రి 11 గంటల సమయం చూసేసి మొత్తం దౌత్యం చేసి ఆ కంచె కూడా తీసారు. అప్పటి కూడా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, కూడా స్టేషన్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇలాగ ప్రతి క్షణం అనుక్షణం అలాగా జరుగుతూనే ఉంటుంది, ఆవిడ అలా దౌత్యం చేస్తూనే ఉంటుంది, మేము ఇంకా ఇలాగా బాధలు పడుతూనే ఉంటాము. కాబట్టి మాకు ప్రాణ రక్షణ కావాలి. ప్రతి విషయం గోవింద్ మేష్ ఎంటర్ అవుతున్నాడు, అలాగే నా తోటి ఉన్న నా తమ్ముళ్ళు కూడా నా దగ్గర ఉండవద్దు అనేసి వాళ్ళు కూడా లేని కొన్ని కేసులు కూడా పెడుతున్నారు. వాళ్ళ వల్ల తప్పేమీ లేదు. దయచేసి ఆ పిల్లల మీద కూడా చాలా ప్రాణ భయంగా ఉంది, ఆ పిల్లల మీద కూడా నిఘా చేస్తున్నారు, ఏ టైంకి ఏం చేస్తారో కూడా తెలియదు. మాకు మటు ప్రాణ రక్షణ ఉంది, ఆ ఇద్దరు పిల్లల మీద కూడా గోవింద చందు నాని మీద కూడా ప్రాణ రక్షణ కావాలి. ఆ పిల్లల మీద ఖచ్చితంగా నిఘా ఇస్తున్నారు వాళ్ళు, ఏ టైంకి ఏం చేస్తారు కూడా వాళ్ళకి కూడా మా పిల్లలకు కూడా నాకు చాలా భయంగా ఉంది. నేను దిక్కు దిక్కుమని బ్రతుకుతున్నాను కాబట్టి నాకు ప్రాణ రక్షణ కావాలి. మొన్న 15వ తారీఖు జరిగినటువంటి విషయం అందరూ తెలిసింది, రాష్ట్రం వ్యాప్తంగా అందరూ తెలిసింది. ఈ ఆస్తికి ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారు దిగడం చాలా తప్పు. ఆ స్థిరాస్తి అంటే నా పిల్లలకే మా మామగారు రాశారు, ఇదిగోసారి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న ఆస్తి ఆధారాలన్నీ నా దగ్గరే ఉంది. కాబట్టి ప్రతి క్షణం కూడా నా మీద దౌర్జన్యం చేస్తే ఆస్తి దిగిపోతుంది. కాబట్టి నాకు